కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాక డైలీ మార్కెట్లో ఓ చికెన్ కొట్టు వ్యాపారి చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు. కాకే కదా, ఏం చేస్తుంది అనుకున్నాడు. అస్తమాను వచ్చి ఏదో ఒక చికెన్ ముక్కును ఎత్తుకుపోతుంటే ఓపిక నశించి దాన్ని పట్టుకుని తన షాపు వద్దే తాడుతో కట్టేశాడు. అంతే, ఇక కావు కావు అంటూ కూడా వందల కాకులు అక్కడ వాలిపోయి తమ ఐక్యతను చాటుకున్నాయి. చివరికి వాటి గోల పడలేక కట్టేసిన ఆ కాకిని వదిలేశాడు ఆ చికెన్ కొట్టు వ్యాపారి. దీంతో అక్కడ కాకుల ఐక్యతను చూసినటువంటి జనమంతా కూడా ఆశ్చర్యపోయారు. ఒక మాంస దుకాణదారుని తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తుంది. అది అంటే ఆ దుకాణంలో కూడా వెళ్ళిపోయి మాంసహార వ్యర్థాలని అది ఎత్తుకెళ్ళిపోవడంతో వాళ్ళు ఈవేళ అది వాళ్ళ చేతికి చిక్కడంతో దాన్ని బంధించారండి. ఆ బంధించిన క్రమంలో ఒక కాకిని బంధించేటప్పటికి వందలాది వేలాదిగా మరి కాకులంతా కూడా ఆ దుకాణం చుట్టూ చేరి అవి కావు కావు అని బిగ్గరగా అరుస్తూ అవి ఒక ఉద్యమంలాగా ఒక నిరసనలాగా ఆ దుకాణం చుట్టూ తిరుగుతుంటే ఆ దుకాణదారులు కానివ్వండి, ఆ మార్కెట్లో ఇతర వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఒక ఆశ్చర్యానికి లోనయ్యి ఈ కాకి కోసమే ఇవన్నీ వచ్చినాయి అని చెప్పేసి ఆ కాకిని వాళ్ళు విడుదల చేసేయడం జరిగిందండి. ఈ సందర్భంగా మనం కాకుల గురించి చెప్పుకోవాల్సి వస్తే అవి మంచి సంఘజీవులు, కలిసికట్టుగా అన్ని గుంపులు గుంపులుగా జీవిస్తూ ఉంటాయి. అదేవిధంగా మనుషులకి చాలా చేరువుగా నివసించేటువంటి గొప్ప జీవ వైవిధ్యం కలిగి ఉన్నటువంటి జీవులు కాకులు అని అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ కరెంట్ పోల్స్ మీద కాకులు కరెంట్ షాక్ కొట్టి పడిపోయినప్పుడు మరి వందల కాకులు వచ్చి ఆ చనిపోయిన కాకికి మరి అవి సంతాపాన్ని తెలియజేసే విధంగా అవి ప్రవర్తిస్తాయి. అత్యంత అరుదైన జీవన విధానం కలిగినటువంటి పక్షులు ఈ కాకులుగా మనం చెప్పవచ్చు.